हाय फ्रेंड्स वेलकम टू माय चैनल नेनु मी सुरेश मीरु चूस्तुन्नारु एरोल सुरेश यूट्यूब चैनल फ्रेंड्स ई वीडियो लो मनम 10th क्लास बायो साइंस नुंची 7th लेसन जीवक्रियललो समन्वयम अने पाठम नुंची स्वल्प समाधान प्रश्नलनु चूद्दाम मरि मीरु गनुक ना चैनल नि फस्ट टाइम विजिट चेस्तुन्नट्लयिते खच्चितंगा सब्स्क्राइब चेयंडि पक्कन उन्न बेल ऐकान मीद प्रेस चेयंडि ई वीडियो स्टार्टिंग नुंची एंडिंग वरकु खच्चितंगा चूसी मीकु गनुक ई वीडियो नच्चिनट्लयिते मी फ्रेंड्स अंदरिकी कूडा शेर चेयंडि ओके जीवक्रियललो समन्वयम ఆకలి కోరికలు అంటే ఏమిటి ఆకలికి సంబంధించిన అనుభూతులను ఆకలి కోరికలు అంటారు ఆకలి కోరికలను ప్రేరేపించే హార్మోన్ ఏది గ్రీలిన్ ఆకలి కోరికలను తగ్గించే హార్మోన్ ఏది లెప్టిన్ ఆకలి కోరికలను మెదడుకు చేరవేసే నాడి ఏది పదవ కపాల నాడి వేగస్ నాడి మెదడులోని ఏ భాగం ఆకలి కోరికలను విశ్లేషిస్తుంది ద్వారగోర్ధం వాసనకు రుచికి గల సంబంధం ఏమిటి వాసన మరియు రుచి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి ఇవి ఒకటి లేకుండా మరొక దాన్ని తెలుసుకోలేము ముక్కులో ఉండే గ్రాహకాలు ఏవి గ్రాణ గ్రాహకాలు నాలుకలో ఉండే గ్రాహకాలు ఏవి జిహ్వ గ్రాహకాలు లేదా వీటిని రుచి గ్రాహకాలు అని కూడా అంటారు ఆహారాన్ని రుచి చూడడంలో అంగిలి యొక్క పాత్ర ఏమిటి అంగిలి ఆహారాన్ని నాలుక మీద ఉన్న రుచికలికలలోనికి నెట్టుతుంది దానివల్ల ఆహారం రుచికలికల కుహరంలో ఉండే లాలాజలంలో కరుగుతుంది అప్పుడు ఆహారం యొక్క రుచి తెలుస్తుంది ఆహారాన్ని జీర్ణం చేయడంలో దంతాల యొక్క పాత్ర ఏమిటి దంతాలు ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేయడం వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది దంతాలు ఏ పదార్థంతో నిర్మితమవుతాయి డెంటిన్ దంతాలపై ఉండే పొరను ఏమంటారు ఎనామెల్ మన నోటిలో ఉండే వివిధ రకాల దంతాలేవి దంతాలను వాటి యొక్క నిర్మాణము మరియు విధులను బట్టి నాలుగు రకాలుగా విభజించవచ్చు కుంతకాలు రదనికలు అగ్రచర్వనకాలు చర్వనకాలు కుంతకాల యొక్క విధి ఏమిటి కుంతకాలు ఆహారాన్ని కొరకడానికి ఉపయోగపడతాయి రదనికల యొక్క విధి ఏమిటి రదనికలు ఆహారాన్ని చీల్చడానికి ఉపయోగపడతాయి అగ్రచర్వనకాలు మరియు చర్వనకాల యొక్క విధి ఏమిటి అగ్రచర్వనకాలు మరియు చర్వనకాలు ఆహారాన్ని నమలడానికి మరియు మింగడానికి ఉపయోగపడతాయి మెదడులోని ఏ భాగం ఆహారాన్ని మింగడాన్ని నియంత్రిస్తుంది మజ్జాముఖము మానవుని యొక్క దంత సూత్రాన్ని తెలుపండి 2x2 1/1 2x2 3x3 కింది దవడలోని కండరాల కదలికలను ఏ నాడి నియంత్రిస్తుంది 5వ కపాల నాడి మానవునిలో ఎన్ని లాలాజల గ్రంథులు ఉంటాయి మానవునిలో 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి అదో జిహ్వికా గ్రంథులు అదో జంబికా గ్రంథులు పెరోటిడ్ గ్రంథులు నిశాచరులు అనగానేమి రాత్రిపూట సంచరించే జీవులను నిశాచరులు అంటారు ఉదాహరణ గబ్బిలము బొద్దింక మొదలైనవి దివాచరులు అనగానేమి పగటిపూట సంచరించే జీవులను దివాచరులు అంటారు ఉదాహరణ మానవుడు మరియు ఇతర జంతువులు ఆహారవాహిక గోడలు దేనితో నిర్మితమవుతాయి ఆహారవాహిక గోడలు రెండు రకాల నునుపు కండరాలతో నిర్మితమవుతాయి అవి లోపలి వలయాకార కండరాలు బయటి స్తంభాకార కండరాలు ఆహారవాహికలో ఆహారం జీర్ణమవుతుందా ఆహారవాహికలో ఎటువంటి జీర్ణక్రియ జరగదు ఆహారవాహిక కేవలం ఆహారాన్ని జీర్ణాశయంలోనికి పంపుతుంది జీర్ణాశయం గోడలలో ఉండే గ్రంథులు ఏవి జఠర గ్రంథులు జఠర గ్రంథుల నుండి విడుదలయ్యే జీర్ణరసం ఏది జఠర రసం దీనిలో పెప్సిన్ మరియు హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటాయి ఏ త్వచం జీర్ణాశయం గోడలను హెచ్సిఎల్ ప్రభావం నుంచి కాపాడుతుంది శ్లేష్మ త్వచం జీర్ణాశయంలో ఎప్పుడు జఠర గ్రంథుల నుండి జఠర రసం విడుదలవుతుంది ఆహారం ఆస్యకుహరంలోనికి ప్రవేశించగానే నాలుక మరియు బుగ్గలలో ఉండే నాడులు ఉత్తేజితమవుతాయి ఈ నాడులు సమాచారాన్ని మెదడుకు చేరవేస్తాయి మరల మెదడు నుండి సమాచారం జీర్ణాశయం గోడలకు అందించబడుతుంది దీని ఫలితంగా జఠర గ్రంథులు జఠర రసాన్ని స్రవిస్తాయి జీర్ణాశయంలో పెరిస్టాలిటిక్ చలనాలు ఎన్ని రకాలుగా ఉంటాయి జీర్ణాశయంలో పెరిస్టాలిటిక్ చలనాలు 3 రకాలుగా ఉంటాయి ముందుకు కదలడము నూరడము వెనుకకు నెట్టడము జీర్ణాశయంలో ముందుకు కదలడం అనే చలనంలో ఏమి జరుగుతుంది జీర్ణాశయంలో ఆహారం ఒక చోటు నుండి మరొక చోటుకు కదులుతుంది జీర్ణాశయంలో నూరడం అనే చలనంలో ఏమి జరుగుతుంది ఆహారం బాగా చిలకబడి మెత్తగా నూరబడుతుంది జీర్ణాశయంలో వెనుకకు నెట్టడం అనే చలనంలో ఏమి జరుగుతుంది కొంత పరిమాణంలో ఖైమ్ ఆంత్రమూలంలోనికి నెట్టబడుతుంది మిగిలిన ఆహారం మరల జీర్ణాశయంలోనికి వెనుకకు నెట్టబడుతుంది జఠర నిర్గమ సంవరణి అంటే ఏమిటి దాని పాత్ర ఏమిటి జీర్ణాశయము ఆంత్రమూలంలోనికి తెరుచుకునే ప్రవేశ మార్గాన్ని
జఠర నిర్గమ సంవరిణి అంటారు. ఇది జీర్ణాశయంలోని ఖైమ్ను కొద్ది కొద్దిగా ఆంత్రమూలంలోనికి పంపుతుంది. జీర్ణాశయం పూర్తిగా ఖాళీ కావడానికి ఎంత సమయం పడుతుంది? సుమారు 4 నుండి 5 గంటలు. చిన్న ప్రేగు గోడల నుండి ఏఏ హార్మోన్లు విడుదలవుతాయి? సీక్రెటిన్ మరియు కోలిసిస్టోకైనిన్. సీక్రెటిన్ మరియు కోలిసిస్టోకైనిన్ యొక్క విధి ఏమిటి? ఈ హార్మోన్లు క్లోమము, కాలేయము మరియు చిన్నపేగు యొక్క గోడలను ఉత్తేజపరిచి అవి వరుసగా క్లోమరసము, పైత్యరసము మరియు ఆంత్రరసం విడుదల చేసేటట్లు చేస్తాయి. సీక్రెటిన్ మరియు కోలిసిస్టోకైనిన్ ఎప్పుడు విడుదలవుతాయి? జీర్ణాశయం నుండి ఆంత్రమూలంలోనికి ఖైమ్ ప్రవేశించగానే చిన్న ప్రేగు యొక్క గోడలు ఉత్తేజితం చెంది సీక్రెటిన్ మరియు కోలిసిస్టోకైనిన్ అనే హార్మోన్లు విడుదలవుతాయి. శోషణ అనగానేమి? జీర్ణమైన ఆహార పదార్థాలు చిన్న పేగు యొక్క గోడలలో ఉండే సూక్ష్మ చూషకాల ద్వారా రక్తంలోనికి ప్రవేశించడాన్ని శోషణ అంటారు. చిన్న ప్రేగు పూర్తిగా ఖాళీ కావడానికి ఎంత సమయం పడుతుంది? సుమారుగా 30 నుండి 40 గంటలు. మలం అనగానేమి? జీర్ణం కాని ఆహారాన్ని మలం అంటారు. మల విసర్జన అనగానేమి? పాయువు ద్వారా మలాన్ని బయటకు పంపడాన్ని మల విసర్జన అంటారు. పాయు సంవరిణి అనగానేమి? పాయువు శరీరం బయటకు తెరుచుకునే మార్గాన్ని పాయు సంవరిణి అంటారు. ఇది మల విసర్జనకు ఉపయోగపడుతుంది. పాయు సంవరిణిలో ఎన్ని కండర పొరలు ఉంటాయి? పాయు సంవరిణిలో 2 కండర పొరలు ఉంటాయి. లోపలి కండరం అనియంత్రితంగా, వెలుపలి కండరం నియంత్రితంగా పనిచేస్తాయి. మన శరీరంలోని ఏ భాగాన్ని 2వ మెదడు అంటారు? ఎందుకు? జీర్ణ వ్యవస్థను 2వ మెదడు లేదా జీర్ణ నాడీ వ్యవస్థ అంటారు. ఎందుకనగా ఈ క్రింది విషయాలలో అది మెదడుతో పోలికలు కలిగి ఉంటుంది. 1. జీర్ణ వ్యవస్థ సుమారుగా 100 మిలియన్ల నాడీ కణాలతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ సంఖ్య వెన్నుపాములో ఉండే నాడీ కణాల సంఖ్య కంటే ఎక్కువ, కావున ఇది నిర్మాణంలో మెదడును పోలి ఉంటుంది. జీర్ణ వ్యవస్థ ఆహారాన్ని జీర్ణం చేయడము, జీర్ణమైన ఆహార పదార్థాల శోషణం, వ్యర్థ పదార్థాల విసర్జనం, యాంత్రిక మిశ్రమీకరణ, లయబద్ధమైన కండర సంకోచాలు వంటి అనేక విధులను స్వతంత్రంగా నిర్వహించడం వల్ల ఇది విధులలో మెదడును పోలి ఉంటుంది. ఈ రకంగా నిర్మాణంలోనూ విధులలోనూ మెదడును పోలి ఉండడం వల్ల దీనిని 2వ మెదడు అని కూడా పిలుస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇవి జీవక్రియలలో సమన్వయం అనే పాఠం నుంచి స్వల్ప సమాధాన ప్రశ్నలు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. మరి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.